ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు శని గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ పదాలకి అర్థం ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశం ఏ నీలి రంగులో అయితే ఉంటుందో ఆ నీలిరంగు, అలాగే అంజన, అంజన అంటే కాటుక ఎలాగైతే నలుపు రంగులో ఉంటుందో అలాంటి అంతటి నలుపు రంగు కలిపిన రంగులతో బాగా మెరిసిపోతూ ఉండే శరీర ఛాయ శనిది అని ఈ నీలాంజన సమాభాసం అనే పదం చెప్తుంది. ఇక రవిపుత్రం అనే పదానికి అర్థం ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రవిపుత్రం, రవిపుత్రం అంటే చక్కని బుద్ధిని, ఆరోగ్యాన్ని, మంచి తేజస్సునిచ్చేవాడు. అంతేకాక తన చుట్టూ ఉండే మిగిలిన 8 గ్రహాలని కూడా తన కక్ష్యలో క్రమం తప్పకుండా, వేగం పెరగకుండా తగ్గకుండా, కొన్ని ప్రదక్షిణాకారంగా కొన్ని అప్రదక్షిణాకారంగా తిరిగేలా చేస్తూ ఆ తిరగడాన్ని కూడా నిర్విరామంగా తిప్పుతుండేవాడు ఎవరంటే సూర్యుడు. అంతేకాకుండా అతి కఠినంగా సమయ పాలనది ఏ కాలంలో అయినా సరే చేసేవాడు ఎవరంటే సూర్యుడు. అంతటి తండ్రికి పుత్రుడు శని. ఈ కారణంగా సమయ పాలన, పర్యవేక్షణ, నిర్విరామంగా శ్రమిస్తూ ఉండే కర్తవ్య పాలన అనేవి శనికి కూడా సహజ లక్షణాలుగా వచ్చాయి. ఇంకా యమాగ్రజం అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఎంతటి వారినైనా సరే బీద ధనిక, ఆరోగ్య అనారోగ్య, పండిత పామర, బంధు అబంధు, మిత్రశత్రు వంటి భేదాలు ఏవీ లేకుండా స్వకర్తవ్య నిర్వహణని అలాగే స్వధర్మం తప్పకుండా చేసే లక్షణాలు ఉన్నవాడు కాబట్టే ఈయనని యమధర్మరాజు అని అన్నారు. ఈ యమునికి అన్న ఎవరు అంటే ఈ శని. ఇంకా ఛాయ మార్తాండ సంభూతం అనే పదానికి అర్థం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. దీనికి ఒక చిన్న కథ ఉంది. అదేంటి అంటే, దక్ష ప్రజాపతి పుత్రికల్లో ఒక పుత్రిక పేరు సంజ్ఞాదేవి. ఆమెని సూర్యునికిచ్చి వివాహం చేశాడు దక్షుడు. సంజ్ఞాదేవి ఆ సూర్యుని తేజస్సుకు తట్టుకోలేక, ఆ ఉష్ణతని భరించలేక తన ఛాయని ఒక స్త్రీ రూపం ధరించేలా చేసి అచ్చం అలాగే తన రూపంతోనే ఉండేలా చేసి ఆమెకి ఛాయాదేవి అని పేరు పెట్టి సూర్యుని దగ్గర ఉంచింది. సూర్యుని వలన తనకి గర్భం కలిగి ఉత్తమ తేజోవంతుడైన పుత్రుడు తనకి కలగాలి అనే ఆలోచనతో ఛాయాదేవి చాలా తీవ్రంగా ఉపవాసాలని, కఠోర నియమాలని పాటిస్తూ ఉంటే సూర్యుడు కోపంతో నీ ఉపవాసాలతో గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తావా అన్నాడు. ఇలా నియమాలతో ఉండేసరికి శిశువు రంగు నీలంగా మారింది. ఇంకా తన తేజస్సు శరీర ఛాయ శిశువుకి ఎందుకు రాలేదు అని ఛాయాదేవిని నిలదీసి అడిగేసరికి ఆమె భయంతో సంజ్ఞాదేవి తనను ఇలా పంపించింది అని చెప్పింది. అలా నీలిరంగు శరీరంతో పుట్టినవాడెవరంటే శని. తన తల్లిని, తన తండ్రి అలా నిలదీయడాన్ని గమనించిన శని తన తండ్రిని తీక్షణంగా చూశాడు అంతే. అప్పటి వరకు ఎర్రగా ఉన్న సూర్యుడు నీలిరంగులా మారిపోయాడు. శివుణ్ణి సూర్యుడు ప్రార్థిస్తే శివుడు సూర్యునికి వరమిచ్చాడు. నువ్వు పైకి ఎంత ఎర్రని రంగుతో కనిపించినా సరే శని ఎంతో తీక్షణ స్వభావుడు కాబట్టి అతని దృష్టి కారణంగా వచ్చిన నీల రూపం పోదని, అందుకే ఎర్రని బిల్లలా కనిపించే ఈ సూర్యునిలో నీలపు రంగు బిల్ల కనిపిస్తూ ఉందని, దాని మార్చే శక్తి ఎవ్వరికీ లేదని శని చెప్పాడు. అలా తప్పు చేసిన వాడు తండ్రైనా సరే ఏమాత్రం జాలి, దయ, కరుణ ఇవన్నీ కనికరం ఏవీ లేకుండా చేసేవాడు ఎవరంటే శని. అంటే కర్తవ్య పాలన వెనకాడని వాడెవరంటే శని అనమాట. అలాగే సమయాన్ని ఖచ్చితంగా అమలు చేసేవాడు, నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడు శని. సూర్యుడిలా బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి ఈ శని ధర్మాత్ముడు అని మనం చెప్తాం. అలాగే మనకి జాతకంలో చూసినట్లయితే ఎవరి జాతకంలో అయినా సరే లగ్న, ద్వితీయ, చతుర్థ, అష్టమ వ్యయస్థానాల్లో శని ఉంటే శని మనకి ముందే హింట్ ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే శని ధర్మాత్ముడు అని మనం అంటాం. ధన్యవాదములు.